అసలు ఏం జరిగింది? కందుకూరు టీడీపీ రోడ్ షో తొక్కిసలాటకు సంబంధించి అలాగే ఘటనాస్థలం నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. నిన్న ఏదైతే టీడీపీ నిర్వహించినటువంటి రోడ్ షో ఉందో అది తీవ్ర విషాదాన్ని నింపింది. 8 మంది మృత్యువాత పడడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఎలా జరిగింది అనేది సీన్ బై సీన్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి ముఖ్యంగా సింగరాయికొండ అడ్డ రోడ్డు ప్రాంతం నుంచి భారీ రోడ్ షోతో చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇక్కడ ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో ఈ ప్రాంతంలోనే చంద్రబాబు వాహనాన్ని నిలిపారు. ఆ తర్వాత ఈ సరౌండింగ్స్ కనిపిస్తున్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాలు కూడా వందల వేల సంఖ్యలో ప్రజలైతే చేరుకున్నారు. ఓ పక్కన మాజీ ముఖ్యమంత్రిని చూడాలని, అదేవిధంగా ఇక్కడ కందుకూరు ప్రాంతానికి అనేక పనుల నిమిత్తం వచ్చినటువంటి ప్రజలు, అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇతర సామాన్య జనం కావచ్చు. కందుకూరు ప్రాంతం అయితే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ కందుకూరు పట్టణానికి సంబంధించి పూర్తి స్థాయిలో, అంటే స్థాయికి మించి ప్రజలు వచ్చారా అంటే అంత ప్రజలు రాలేదు. కానీ ఇక్కడ తొక్కిసలాట జరిగింది. దీనికి కారణాలేంటి, ఎందుకు ఇంత తొక్కిసలాట జరిగింది, ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పట్టడానికి కారణం ఏంటి అనేది స్థానికులు ఉన్నారు. ఇక్కడ స్పాట్ లో ఉన్నటువంటి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రాత్రి ఈ తొక్కిసలాట జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది? తొక్కిసలాట జరిగే సమయంలో ఆ గోడ మీద నిలబడ్డారండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గోడ దిగండి దిగండి అని 10 సార్లు చెప్పినా సరే లేదు. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది, పోలీసులు ఎవరిని కంట్రోల్ చేయలేదు, బారికేట్లు కూడా ఆ గుంతకు అడ్డం పెట్టలేదు. ఆ గుంతలు పట్టడానికి కారణం కూడా మన ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడమే ఈ కారణం. ట్రాఫిక్ పబ్లిక్ ఎక్కువ వచ్చారు అందరు. అంటే ఈ రోడ్డు పట్టినంత జనాభా వచ్చారా? వచ్చారండి, రోడ్డు పట్టినంత జనం వచ్చారు. కానీ పదే పదే వాళ్ళు చెప్తానే ఉన్నారు, కానీ జనాలు ఇనుకోలేదు. దాని ఇరుకు వల్ల జనాలు తక్కువ బాగా ఎక్కువైంది, రద్దీ ఎక్కువైన వల్ల ప్రమాదం. అంటే ఈ సమీప ప్రాంతంలో ఆక్రమణలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడంతా బళ్ళు అన్ని పెట్టేశారనేది కూడా చెప్తాం. బళ్ళు ఎక్కువ అసలు విపరీతమైన రద్దీ అంటే ఖాళీ లేకున్న ప్రదేశం ఉంది కాబట్టి దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. మేము యాక్చువల్గా రాష్ట్ర చంద్రబాబు టీం, మేము చంద్రబాబు నాయుడు టీం ఇది. సారు పదే పదే చెప్తున్నారు, అక్కడ వెహికల్ లైవ్ టెలికాస్ట్ ఉంది, వెహికల్ ఉంది, అక్కడ దిగండి నివారించండి. చాలా అంటే ఇది జన సందర్శనం ఎక్కువ ఉంది, ఇక్కడ బైక్స్ అనేది చాలా వరకు ఇక్కడే ఉన్నాయి. యాక్చువల్ అది ఇంటెలిజెన్స్ వైఫల్యం పోలీసులు అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఎందుకంటే ఇంత మొబిలైజింగ్ జనం వచ్చినప్పుడు వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కొంచెం తెలుసుకోవాలి. ఇలాంటి రద్దీ ప్రాంతంలో చిన్న ప్రాంతం ఇది కొంచెం ఇది అసలైతే మామూలుగా ప్రోగ్రామ్ అక్కడ ఎప్పుడు అక్కడ పెట్టేవాళ్ళంట. ఇది ఎందుకో ఈ ఫ్లెక్సీలు కానీ చాలా పెట్టేశారు. అది అంటే జన సంతోషం ఎక్కువైనా సంతోషంలో ఉన్నారు జనాలు. ఈ బైక్స్ అనేది జనాలు ఎక్కువ చేసి కంట్రోల్ చేయబడారు పోలీసులు. వాళ్ళకి అంటే పోలీసు వ్యవస్థ చాలా అర్థమవుతుంది, అర్థం మనకు ఎలా ఉంది ఇప్పుడు. రాత్రి జరిగిన తొక్కిసలాడైతే ప్రధానంగా భారీ సంఖ్యలో ప్రజలు రావడం, అదేవిధంగా ఇక్కడ రోడ్లు మొత్తం కూడా కంజెస్టెడ్ గా ఉంటాం అనేది మనం గమనించాము. అయితే ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ లో పడిపోయారని చెప్తున్నారో ఆ డ్రైనేజ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు, అంటే అన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పులు ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాటను ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. రాత్రి జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తే దాదాపు వేల సంఖ్యలో చెప్పులైతే ఉన్నాయి. అంటే అదే స్థాయిలో ప్రజలైతే ఇక్కడికి వచ్చారు. దాని తర్వాత ఈ పైన ఏదైతే ఈ చిన్న కట్టడం ఉందో దాని పైన ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి మొత్తం కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కర్ర సాయంతో ఎంత లోతు ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ డ్రైనేజ్ చాలా అంత పూడికి ఉంది, మొత్తం ఒక 2 అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది. ఈ 2 అడుగుల గ్యాప్ లో అంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ప్రజలు, ఈ పైనుంచి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు పర్యటన చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా స్థానికంగా పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం ఒకసారిగా రావటం, వచ్చి ఈ ప్రాంతంలో కిక్కిరిసి ఉండిపోవటం, ఇక్కడ కొంతమంది దీంట్లో కొంతమంది పడ్డారు. అయితే ఎంతమంది పడ్డారు అనేది స్పాట్ లో ఉన్న వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడిగి చెప్తాం. ఏం జరిగింది? అసలు పడలేదండి, అక్కడ పడ్డారు, బండి మీద పడి మనుషులు బండి మీద పడ్డారు, వాళ్ళ మీద మనుషులు పడ్డారు, ఆ బళ్ళు నొక్కుని చనిపోయారు. ముగ్గురు పడ్డారు, ఒక దెబ్బలు తగలేదు, అవతల పడ్డారు, దెబ్బ ఏం తగలేదు, చచ్చిపోయింది మాత్రం అక్కడే చచ్చిపోయింది. 20 మంది పడితే ఇక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అక్కడ సైడ్ ఉన్నాం, మేము వెళ్ళిపోయాం పట్టుకి. ఒక పెద్ద నుంచి 15 మంది ఎమ్మెడెమ్మడి చాలా ఫాస్ట్ గా లాగేశారు, 5 మంది ఒత్తుకొని చనిపోయారు.
తీసేశారు 15 మందిని తీసేశారు పోతుంది ఆ ప్లేస్ లో ఇక్కడ తుక్కిసలాట జరిగింది తుక్కిసలాట బండ్ల మీద మనుషులు పడ్డారు ఆ ఊపు వచ్చేసి ఆ బాల్ మీద మనుషులు పడ్డారు మధ్యలో ఉన్న వాళ్ళకి బండ్లకి దెబ్బలు దెబ్బలు తగిపోయారు ఎందుకు తుక్కిసలాట జరిగింది అనుకుంటున్నారు ఒక్కసారిగా జనం రావడం వల్ల మంచి క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల పడిపోయారు జనాలు సో క్రౌడ్ అయితే వచ్చింది పెద్దయతన క్రౌడ్ అయితే వచ్చింది అయితే ఆ క్రౌడ్ నిలబట్టడానికి ఖాళీ లేదు ఎందుకంటే ఒక పక్కన ఆక్రమణలో మరో పక్కన ఒక కీలకమైన అంశం చూపిస్తాను మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి స్థితి కూడా చూస్తే రోడ్డుకి దాదాపు 12 13 అడుగులు ముందుకు వచ్చి రెండు వైపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దీనివల్ల ఎక్కువ మంది ఇక్కడ నిలబడే గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఈ రెండు ఫ్లెక్సీల మధ్యలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో వచ్చినటువంటి ప్రజలకు ఎక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు తొక్కిసలాట జరిగినా బయటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా చేసే లోపే అంటే ఇప్పుడు మనం ఈ ఫ్లెక్సీలకి మధ్యలో కూడా ఇక్కడ బారికేడ్లా కట్టేసి ఎవరిని కూడా ఈ లోపలికి వెళ్ళనీయకుండా చేశారు అది కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్తున్నారు అయితే ఇంత పెద్ద స్థాయిలో ఫ్లెక్సీలు కట్టడానికి కానీ లేదంటే బారికేడ్లు నిర్మించడానికి కానీ ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అధికారులు పట్టించుకోవాల్సిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా నడిచిందా లేదంటే పై స్థాయిలో వ్యవహారం నడిచిందా అనేది పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి అయితే జరిగిన ఘటనకు అయితే ప్రధానంగా ఫ్లెక్సీల నిర్మాణం ఫ్లెక్సీలు అధికంగా పెట్టడం అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు గతంలో అనేక మీటింగ్స్ జరిగినాయి అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెట్టుకున్నాయి రోడ్ షో నిర్వహించినాయి అప్పుడు జరిగిన ప్రమాదం ఇప్పుడు ఎందుకు జరిగిందంటే రోడ్డును ఆక్రమించేసుకొని ఒక 12 అడుగులు ముందుకు వచ్చి చేసినటువంటి ఈ ఫ్లెక్సీల నిర్మాణమే ఈ ప్రమాదానికి కారణం చెప్తున్నారు మరి ఇప్పుడు 8 మంది చనిపోయారు కొంతమంది ఇప్పుడు తీవ్రంగా అనారోగ్యంతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మీద కూడా అధికారులు వాకబు చేస్తున్నారు లేదంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు మొత్తంగా ఎక్కడైతే ఈ ప్రాంతం ప్రమాద ఘటన జరిగిందో దీని నుంచి పూర్తిగా పాఠాలు నేర్చుకోవాలి రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ ఎవరికి వారు స్వీయ నియంత్రణ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది స్థానికులు చెప్తున్నమాట